అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే పదవ తరగతి తెలుగులో నాలుగవ పాఠ్యాంశమైన ఉపన్యాస కళ అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు వాసిరెడ్డి సీతాదేవి గారు ఇక్కడ అందుకే మాట్లాడబోయే ముందు మాటలను ఆచితూసి మనసులోని తరలించి ప్రయాటకు చెప్తే మంచిదని ఋగ్వేదంలో చెప్పినారు తర్వాత ప్రఖ్యాత కవిత దాస్ భౌతికమైన అలంకారాలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భ భతృహరి చక్కగా మాట్లాడిన ఒక సద్గుణం ఇది హనుమంతుని దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు తర్వాత నెక్స్ట్ అక్కడ కింద ప్రశ్నలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించిన ప్రశ్నలమ్మా దీనిలా కావాలన్న ఆన్సర్స్ మీకు కావాలన్న నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు టోటల్ నేను ఆన్సర్స్ అప్లోడ్ చేస్తాను తర్వాత ఇక్కడ భాషాంశాలు పరజాలం స్టార్ట్ అవుతుంది ఇక్కడ శబ్దకోశం అనే పదం ఉంది కదా శబ్దకోశం అంటే నిఘంటువు అపహాస్యం అంటే ఎగతాళి సాన పట్టు అంటే మెరుగుపెట్టడం తర్వాత నెక్స్ట్ ఆస్యను అంటే కూర్చోవడం క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి మనిషి అంటే విద్వాంసుడు పండితుడు కుత్తుక అంటే గొంతు కంఠము వక్త అంటే పండితుడు మాట్లాడువాడు తర్వాత నెక్స్ట్ వేదిక అంటే అరుగు తిన్నే తర్వాత సా పాఠం ఆధారంగా క్రింది జాతీయాలను ఏ సందర్భంలో వాడతారో వివరించండి సానపట్టు పట్టు అంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఏ పుట్టలో ఏముందో ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉన్నదో తెలియదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నేల చూపులు చూడడం అనే పని చేసే పని మీద సరైన అవగాహన లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆవిలోనే హంసపాలనం ఏదైనా పనిని ప్రారంభించగానే మొదట్లోనే ఆటంకం తప్పుడు జరిగి ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత వ్యాకరణ అంశాల్లో ఒకటవ క్రింది పదాలను విడిదీసి సంధి పేర్లను రాయండి ఏడేళ్ళు ఏడు ప్లస్ ఏళ్ళు ఉత్పసంధి మహోత్తృష్ణ మహాప్లస్ ఉత్తృష్ణ గుణసంధి ఎవరన్నారు ఎవరు ప్లస్ అన్నారు ఉత్పసంధి అనుకున్నారు పొందాలి ప్లస్ అనుకున్నారు ఇత్వసంధి కదిలినప్పుడు కదిలినా ప్లస్ అప్పుడు అత్వసంధి క్రింది పదాలను కలిపి సంధి పేరును రాయండి ఉన్నత ప్లస్ ఉన్నత 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 గుణసంధి అతి ప్లస్ అంతా అత్యంత జనాదేశ సంధి ఉత్తమ ప్లస్ అయిన ఉత్తమమైనది ఉత్పసంధి నెక్స్ట్ స్వప్లత్ ఉత్కృష్ణ అంటే స్వత్సృష్ణ గుణసంధి ప్రాతాలిసంది సమాసంలోని తొలి అర్చున మీద పర్ణంబులకెలా లోపం బహుళముగా నవ్వును ఇది ప్రాతాలిసంది సూత్రం తర్వాత క్రొమ్మావి ప్లస్ అంటే క్రొత్త ప్లస్ మావి ముంజేతికి ముందు ప్లస్ చేయి తర్వాత మున్నుడి మును ప్లస్ నుడి మొగ్గలు లేత ప్లస్ మొగ్గం క్రొంజమటలు కొత్త ప్లస్ చెమట మీగట మీదు ప్లస్ కట తర్వాత కొత్త కుండలు క్రొత్తాప్లస్ కుండలు తర్వాత ఇక్కడ చూడండి మా ఇక్కడ సర్లాదేశ సంధి సూత్రము సంధి సూత్రము తర్వాత మిగిలిన డేవాటికి సంబంధించిన వివరణ అంతా ఇచ్చిన నెక్స్ట్ చూద్దాం ఇది ప్రాతాలి సంధి సూత్రము అర్థమవుతుందా తర్వాత క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యం రాయండి శబ్దశక్తి శబ్దం యొక్క శక్తి కార్యక్షేత్రం కార్యములకు క్షేత్రం సమయ సందర్భాలు సమయమును కమ సందర్భమును వింత చేష్టలు వింత వింత చెప్పుడు వింత అదైన చెప్పుడు కంపము సభను కూర్చు కంపము తర్వాత నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి గులాబీ పువ్వు గులాబీ అని పేరుగల పువ్వు సంభావన పూర్వక కర్మధార సమాసం ప్రజాహితం ప్రజల కొరకు హితం కొరకు వస్తే ఏమి భక్తి కిన్కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి చతుర్థి విభక్తి కిన్కున్ కొరకు కై చతుర్థి విభక్తి తర్వాత ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం వదనం అంటే ముఖం ఎట్లాంటిది ప్రసన్నమైన ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ పూర్వ కర్మధారాయ సమాసం కవితాచరణం కవిత యొక్క చరణం కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం తర్వాత రెండు నిమిషాలు ఇక్కడ రెండు అనేది సంఖ్య వచ్చింది తన సంఖ్య వస్తే ఎప్పుడైనా దిగు సమాసం అర్థమవుతుంది క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి నేను వేదిక మీద ఎలా ప్రవర్తిస్తాను ప్రశ్నార్థక వాక్యం అలవాటు నదుపులో పెట్టుకోవాలి విద్వార్థక వాక్యం ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతలను ఉండవచ్చునేమో సందేహార్థక వాక్యం అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు ప్రశ్నార్థక వాక్యం ఈ పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి వ్యక్తిత్వ ప్రావీణ్యత ఒక వరమా అది కొందరికే పుట్టుకలో లభ్యమయ్యే కళ నెక్స్ట్ పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా తర్వాత ప్రాజెక్టు పని అందరికీ ధన్యవాదాలమ్మ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేతున్నాను ధన్యవాదములు